करोना वायरस पट्ला चाला निर्लक्ष्यं तो तन असमर्थतनी जगन मोहन रेड्डी चाटुकुंटा उन्नाडु दानिकि निदर्शनमे मोट्टमोदटि नुंचि ब्लीचिंग पौडर वेस्ते पोति पारासिटमोल वेस्ते पोति इदि ओक मामूलु ज्वरं मनुट दाका अनुभवं इदि वस्तदि पोतदि कम अंड गो దీని గురించి ఎవరు భయపడాల్సిన పని లేదని చెప్పాడు. నిన్న ఒక రికార్డెడ్ వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చి దాంట్లో కరోనా మనతో జీవితాంతం ఉంటుందని చెప్పాడు. ప్రజలమో కరోనాతో విడాకులు కోరుకుంటున్నారు, కరోనాకి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు, ముఖ్యమంత్రి మాత్రం ఇది జీవితాంతం మనతో కలిసి ఉంటుందని చెప్పి మాట్లాడారు. ఇవాళ మొట్టమొదటి జగన్ వైఖరి కరోనా వైరస్ పట్ల అవగాహన లేమితో తన అసమర్థ పరిపాలనని జగన్ మోహన్ రెడ్డి మరొకసారి బయటపెట్టుకున్నాడు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి అసమర్థ విధానాల వల్ల రాష్ట్రం కరోనా వ్యాధిగ్రస్తుల్లో స్థితిలో నెంబర్ 1 వచ్చింది. టెస్టులు జరగట్లా 10 లక్షలకు ఏదో 1500 1300 చేసామని చెప్పుకుంటా ఉన్నారు. వాటర్లో కూడా నెగటివ్ వచ్చిని పాజిటివ్ వస్తున్నాయి, పాజిటివ్ వచ్చిని నెగటివ్ వస్తా ఉన్నాయి. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో తనకి తెలియదు కేంద్ర ప్రభుత్వం లేదంటే మేధావులో అధికారులో చెప్తే కొరి దాని జాగర్తలు పాటించడు. జగన్ మోహన్ రెడ్డి నిర్లక్ష్య ధోరణి వల్లే ఇవాల కరోనా విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ లో వ్యాప్తి చెందింది. నిన్న కూడా జ్వరం వస్తే పోద్దని కొంచెంపమో ఇది జీవితాంతం మనతో ఉంటుందని అంటా ఉన్నాడు. మరి జ్వరం వచ్చే చిన్న జ్వరం వచ్చే జబ్బు అయితే నువ్వెందుకు తాడేపల్లి నుంచి కనీసం రెడ్ జోన్ గా ఉన్నటువంటి విజయవాడలో కూడా నువ్వు ఎందుకు పర్యటించలా? నీ మంత్రులు ఎక్కడైనా ఐసోలేషన్ జోన్ ఐసోలేషన్ సెంటర్ లో గాని లేదంటే కరోనా వ్యాప్తి అత్యంత ఉద్రుతంగా ఉన్నటువంటి కర్నూలు, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, విజయవాడ, విశాఖపట్నంలో ఎక్కడైనా సరే మీ మంత్రులు పర్యటించారా? ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి గడప దాటి బయటికి రాడు. భారతదేశంలో 70 సంవత్సరాల వయసున్న ముఖ్యమంత్రులు కూడా తమ ప్రజలు కరోనా వ్యాధి బారిన పడ్డారు లేదంటే వాళ్ళు ఏ విధంగా రక్షించుకోవాలి, ఏ విధంగా అధికారులు పనిచేస్తా ఉన్నారు, ఫ్రంట్ లైన్ ఫోర్స్ అయినటువంటి మెడికల్ సిబ్బంది కానీ పోలీసు వ్యవస్థ కానీ ఏ విధంగా వాళ్ళకి మనోధైర్యం ఇస్తూ నడిపించడానికి వాళ్లే బయటకు వచ్చి ముఖ్యమంత్రులే ఆ రాష్ట్రాల్లో ప్రజల్ని కాపాడుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ఇంట్లో కూర్చొని రికార్డింగ్ ప్రెస్ మీట్ని, రికార్డింగ్ పాత రివ్యూ ఫోటోల్ని ప్రెస్కి ఇచ్చి నేను రివ్యూలు చేస్తా ఉన్నాను లేదంటే ఇదేం పెద్ద ఇష్యూ కాదు అని చెప్పి ప్రపంచం మొత్తం భయపడే కరోనా పట్ల జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంతో ఉన్నాడు.